సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా హైదరాబాద్ లో ర్యాలీ తీశారు టీ కాంగ్రెస్ నేతలు. నెక్లెస్ రోడ్ నుంచి ఈడీ ఆఫీస్ దాకా నిరసన ర్యాలీ నిర్వహించారు. రాహుల్ ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేదాకా ఈడీ ఆఫీస్ ముందే ధర్నా చేస్తున్నారు. ప్రజల్లో పెరుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఆదరణను తీర్చుకోలేక మళ్ళా బీజేపీ వారు బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు అదే పార్లమెంట్ సభ్యుతో మరొకసారి ఫిర్యాదు చేసుకొని ఇలాంటి ఈడీ సంస్థల ద్వారా విచారణ చేపట్టే కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ఆలోచన ఇవ్వాలి. ఈరోజు మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల ఆలోచన ఇవ్వాలి. బీజేపీ ఏ విధంగా ప్రతిపక్షాలకు సంబంధించిన గొంతును నొక్కే కార్యక్రమం చేస్తా ఉందో ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం ఈరోజు దేశ స్వాతంత్రాన్ని సాధించి ప్రముఖ పాత్ర వహించిన ఆ కుటుంబానికి సంబంధించిన మరి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ఈ విధంగా మరి ఈ రాక్షస పాలనలో వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. తరతరాలుగా ఈ దేశం కోసం ఈ దేశ పౌరుల కోసం కూడబెట్టినటువంటి సంపద అంతా కూడా మోడీ అమిత్ షా అదాని అంబానీల కట్టబెడతా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే ఇవాళ మా నేతల మీద సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టడం జరిగింది. ఇదేమి రాజ్యం అని అడుగుతా ఉన్నాం. ఇంత నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఉక్కు పాదం మోపేటువంటి పాలన గతంలో ఎప్పుడు చూడలేదు. కేవలం అధికారం కోసం ఆదాని అంబానీలకు దోచిపెట్టినటువంటి సంపదను కాపాడుకోవడం కోసమే ఈరోజు ప్రశ్నించే గొంతులైనటువంటి పేదల నాయకులుగా ఉన్నటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులను చూసి ఏ కార్యకర్త నాయకుడు భయపడడు. ఖచ్చితంగా కేసులను ఎత్తివేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది.